నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాలకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రామగుండ ఎన్టీపీసీలో కాంట్రాక్టు కార్మికుల సంఘం గుర్తింపు ఎన్నికలు నిర్వహించండి. యాజమాన్యానికి జేఏసీ సంఘాల ప్రతినిధులు బాబర్ సలీం పాషా, కౌశిక్ హరి డిమాండ్. అంతర్జాతీయ సాంస్కృతిక పోటీల్లో పాల్గొననున్న గోదావరిఖని మనో చైతన్య శారీరక మానసిక విద్యార్థులు ప్రోత్సహించే దాతల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు. వివరాలు. రామగుండం ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల సంఘం గుర్తింపు ఎన్నికలను సత్వరమే నిర్వహించాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎన్టీపీసీ ప్రధాన గేటు ముందు ద్వార సమావేశాన్ని నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికుల సంఘం ఎన్నికల విషయంలో కొన్ని సంఘాలు భిన్నాభిప్రాయాలు చెప్పడం బాధాకరమన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్టీపీసీలో జరిగిన ప్రమాదంలో పదుల సంఖ్యలో కాంట్రాక్టు కార్మికులు చనిపోయారని, దానికి బాధ్యత ఎవరు వహించాలని ప్రశ్నించారు. గుర్తింపు సంఘం ఉంటే కాంట్రాక్టు కార్మికులకు అండగా ఉంటుందని వారు తెలిపారు. యాజమాన్యం జాప్యం చేయకుండా తక్షణమే కాంట్రాక్టు కార్మికుల కోసం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరారు. గత నెల లోపల 3 నెలల కింద జరిగినటువంటి అగ్రిమెంటు, యాజమాన్యంతో జరిగినటువంటి ఒప్పందంలో భాగంగానే ఎన్నికలు చేసుకొని వస్తే మీరు వాళ్ళ జీతపత్యాల గురించి కానీ, ప్రమోషన్ల గురించి కానీ, వాళ్ళ ఉద్యోగాల గురించి కానీ, చనిపోతే ఇన్సూరెన్స్ల గురించి కానీ, ముఖ్యమైనటువంటి అంశాలు, వాళ్ళ జీవితంతో ముడిపడినటువంటి అంశాలు, దీనే సోషల్ సెక్యూరిటీ నెట్ అంటారు. ఒక కార్మిక వర్గానికి మనము భయపడకుండగా ఆయన పని చేసుకుంటూ పోతే ఆయన కుటుంబాన్ని కాపాడుకునేటువంటి విధానాన్ని ఆ దినం యాజమాన్యం ముందుకొచ్చి ఒప్పందం చేసుకోవడం జరిగింది. మరి దాన్ని జాప్యం జరిగింది. మరి జరిగినప్పటికీ కూడా ఇవాళ మాత్రము కార్మికులందరూ కలిసి ఎన్నికల అధికారులను ఎన్నుకోవడం జరిగింది. అది ఈరోజు చాలా గొప్ప దినం. దాంట్లో సుందర్రాజు గారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా, ఎఫ్సిఐ మాజీ అధికారి, అదేవిధంగా ఎన్టీపీసీ మాజీ అధికారి ముత్యాలు గారిని ఎన్నుకోవడం జరిగింది. వారం రోజుల లోపల వాళ్ళు ముఖద్వారం యొక్క మీటింగ్, అంటే గేట్ మీటింగ్ పెట్టి, ఆ గేట్ మీటింగ్ లోపల ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడు నామినేషన్లు వేయాలా, ఎప్పుడు తిరస్కరించాలా, ఎప్పుడు ఎన్నికలు ఉంటుంది అనేటువంటిది వారు డిక్లేర్ చేస్తారు. ఇది కూడా జనరల్ బాడీ ఆమోదం చేసింది అని చెప్పేసి నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా జటిలమైన సమస్యలు కాంట్రాక్ట్ కార్మికులే ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికుడే ఈరోజు ప్రాజెక్ట్ని తన భుజాల మీద వేసుకొని ఇతర సోదరులతో పాటు, పర్మనెంట్ ఎంప్లాయీస్తో పాటు పోటీగా పనిచేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళకి ఎంత జీతాలు ఇచ్చినా, ఎంత జీతాలు పెంచినా, ఎంత పెన్షన్లు ఇచ్చినా తక్కువే అనేటువంటిది ఒక ఆలోచనతోన మేము కలిసి పోరాడుతూ ఉన్నాం. ఈరోజు ఈ పోరాటము మొత్తం ఎన్టీపీసీలో దేశవ్యాప్తంగా కూడా పాకుతూ ఉన్నది. దురదృష్టకరం ఏంటిదంటే, నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఊంచహార్ రాయ్బరేలీ దగ్గర, ఉత్తరప్రదేశ్ అంటే మన అయోధ్య అంటే అందరికీ తెలుసు, రాములవారి జన్మస్థానం దానికి దగ్గరలో ఉంటుంది ఒక 30 కిలోమీటర్లు. ఆ రన్నింగ్ యూనిట్ 250 మెగావాట్ రన్నింగ్ యూనిట్ లోపల పనిచేయడానికి పోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికే 21 మంది చనిపోయారు. అథెంటిక్గా 21 మంది చనిపోయారు, 100 మంది గాయపడ్డారు. దాంట్లో ఎంతమంది చనిపోతారో తెలియదు. మరి దీనికి ఎవడు బాధ్యత వహించాలా? దీనికి ఎవడు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలా? మీరందరూ ఏకం కాకపోతే రామగుండము మొదలైంది. రామగుండంలో మొదలుపెట్టాము ఐక్యత. ఇదే ఐక్యత మొత్తం దేశమంతా వ్యాపించినప్పుడే మీకు అందరికి న్యాయం జరుగుతుంది. ఉన్నటువంటి ఎన్నికలు, కాంట్రాక్ట్ లేబర్కి ఎన్నికలు జరగాలని చెప్పి ఇన్ని వేల మంది కార్మికులు కోరుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మొదటి అడుగు పడ్డది. గత 4 నెలలుగా అనేక సంఘాలను కూర్చోబెట్టి మాట్లాడినా కానీ ఒక కొలిక్కి రాలే. ఇంకా అయినా కూడా ఇవాళ కార్మికులందరి అభిప్రాయం మేరకు, కార్మికులందరూ కూడా ఎన్నికలు కావాలని ఇవాళ ఘంటాపథంగా చేతులెత్తి చెప్పిన సందర్భంగా ఇవాళ మేము ఫార్మల్గా ఇవాళ ఎన్నికల అధికారిని, ఇద్దరిని పేర్లు నిర్ణయించుకోవడం జరిగింది. వారి ద్వారా మళ్ళీ మిగతా సంఘాలన్నింటినీ కూడా ఈరోజు మళ్ళీ ఒక 4 రోజులలో సమావేశం ఇక్కడనే గేట్ దగ్గర పెట్టే విధంగా పిలిచి వాళ్ళు మాట్లాడతారు. దాని తర్వాత అంతా కూడా ఎన్నికల కార్యాచరణ ముందుకు పోతూ ఉంటుంది. ఏదైతే ఇక్కడ ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులకు వాళ్ళ యొక్క జీతభత్యాలు కానీ, అలవెన్సులు కానీ, మిగతా ఏవి పెరగాలన్నా కానీ, వాళ్లకు ఏదైతే ఉద్యోగ భద్రత కానీ, మిగతా అన్ని విషయాలల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే ఇక్కడ ఎన్నికలు అనేటి ప్రధానమైనటువంటి ఆయుధం.
ఎన్నికలు జరుగుతూనే ఇవాళ వీళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి, వీళ్ళ హక్కులన్నీ ఇక్కడ కాపాడబడతాయి. కాబట్టి దీన్ని కొన్ని సంఘాలు కొంతమంది వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గెలవరు కాబట్టి దీన్ని ఎట్లా విచ్ఛిన్నం చేయాలి, మా పబ్బం ఇంట కట్టుకోవడానికి దారులు మూసుకపోతే ఎన్నికలు అయిపోతాయి అనే దాంట్లో కొంతమంది. కాబట్టి వాళ్ళ పద్ధతి మార్చుకొని మనం ఉన్నది ఇక్కడ కార్మికుల శ్రేయస్సు కోసం. ఇవాళ కౌశిక్ గారు గెలుస్తాడో గెలవడో తెలియదు, బాబర్ బాయ్ గెలుస్తాడో గెలవడో మేము పోటీ చేస్తామా చేయమా తెలియదు. కార్మికులందరూ ఏం కోరుకుంటే మేము అదవుతాం. కాబట్టి ఇది ఎన్నికలు అనేటి ప్రజాస్వామ్యంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఎన్నికలు ఎట్టి పరిస్థితులు జరగాల్సిందే. అయితే సమావేశంలో ఎన్నికల ఆఫీసర్గా ఎఫ్సిఐ మాజీ ఉద్యోగి సుందర్ రాజును నియమించగా, జేఏసీ నాయకులు బాబర్ సలీం పాషా, కౌశిక్ హరి, భూమల్ల చందర్, అహ్మద్ బాబా, జమీల్, రాజమల్లయ్య, పరమేష్, నరసయ్య, హరి, లింగయ్య, నారాయణ, సోమరాజు, రంగారెడ్డి, రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఈ నెల 10, 11, 12 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ సాంస్కృతిక పోటీలకు గోదావరికని మనో చైతన్య కేంద్రంలోని పిల్లలందరూ పాల్గొననున్నారు. విధి వంచితులైన ఈ పిల్లల కోసం అండగా నిలిచిన మనో చైతన్య కేంద్రం దినదినం ఈ పిల్లల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తూ ముందుకు సాగుతోంది. ఒకనాడు 2 గదులతో ప్రారంభమైన ఈ కేంద్రం సింగరేణి అందించిన సహకారంతో ఎనలేని అభివృద్ధిని సాధిస్తోంది. మనో చైతన్య కేంద్రం పిల్లల కోసం ఈ ప్రాంతంలోని ఆయా పక్షాలు అందించిన సహకారం మరవలేనిది. అయితే ఇప్పుడు ఢిల్లీలో జరగబోతున్న అంతర్జాతీయ డ్యాన్స్ పోటీల్లో పాల్గొనబోతున్న ఈ పిల్లలందరినీ ఆర్థికంగా సామాజికంగా ప్రోత్సహించే దాతలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సింగరేణి పరంగా అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేస్తూ మనో చైతన్య కేంద్రాన్ని ముందుకు తీసుకుపోతున్న పోషక కమిటీ నిర్వాహకులు కృష్ణకుమార్ సేవలు ప్రశంసనీయమని కొనియాడారు ఆర్జీవన్ ఎస్ఓటు జిఎం త్యాగరాజు. మెంటలీ హ్యాండిక్యాప్ మెంటలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అంటే చాలా ఓపిక కావాలి. సింగరేణి కాలేజ్ సౌజన్యంతో దాదాపుగా 25 సంవత్సరాలకు వెళ్ళి శ్రీ కృష్ణకుమార్ గారు దీన్ని ఎంతో దీక్షతో నడుపుతున్నారు. ఇక్కడ పిల్లలు చాలా స్వయం సమృద్ధిగా కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లాగా దీనిని అభివృద్ధి చేశారు. సో ఇక్కడ ఎంతో మన పిల్లలు ఈరోజు అలా దీనిలో ఢిల్లీకి పోయి పర్ఫామ్ చేస్తున్నారు అని ఒకసారి మీరు వచ్చి 15 దేశాలు పాల్గొనే దీనిలో మనకు కూడా ఒక అవకాశం వచ్చింది. ఎట్లయినా మన పిల్లలు వాళ్ళు ప్రైజ్ కాకపోయినా అటువంటి పోటీలకు పోవడం అనేది పోటీ వాతావరణం నెలకొంటుంది. వాళ్ళు కూడా మామూలుగా ఉన్న వ్యక్తుల్లాగా వాళ్ళు సమాజంలో పాటు పడగలడానికి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఎంతో సహాయపడుతోంది. కాబట్టి వీళ్ళందరూ వీళ్ళకి సహాయం చేస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లాగే వీళ్ళు ఢిల్లీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేసేసి మంచి పేరు తీసుకొని వస్తారని చెప్పి వాళ్ళందరినీ వాళ్ళు నాకన్నా చిన్నవాళ్ళే కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసింది, ఒక ఎన్జిఓ సంస్థకు అప్పచెప్పారు. వాళ్ళు 20,000 రూపాయలు ఇచ్చి మన పిల్లలను అక్కడికి పిలిపిస్తున్నారు. అది పోగా ఇంకేమైనా ఎక్స్ట్రా ఓవర్ అండ్ ఏమో అయితే కూడా 5,000 రూపాయలు ఆర్గనైజేషన్ కానీ నా పర్సనల్ నుంచి కానీ పెట్టుకొని వాళ్ళను కంపల్సరీ వాళ్ళ యొక్క ట్రిప్ మంచిగా వెళ్ళేట్టు చూస్తాను. తర్వాత అవసరమైతే ఒకరోజు ఎక్కువ అవుతుంది కనుక ఆ ఒక్కరోజు కూడా లాస్ట్ టైం కూడా సింగరేణి గెస్ట్ హౌస్లో పర్మిట్ చేశారు. సాతో లీటర్ అయితే అవసరమైతే సింగరేణి గెస్ట్ హౌస్లో లోకల్ కన్వీనియన్స్ కూడా ఫ్రీ అయ్యేటట్టు కానీ లేకపోతే లోకల్ వాళ్లకు సైట్ సీయింగ్ కానీ అవకాశం ఉండేట్టుగా అది కూడా ప్రయత్నం చేశాను. తర్వాత దీంట్లో మన డ్యాన్స్ మాస్టర్ శ్రీనివాస్ ఈజ్ హీరో. దీంట్లో ఈ మొత్తం డ్యాన్స్ సెలెక్షన్ అంతా కూడా ఒక వారంలో పట్టింది. తర్వాత వెరీ సపోర్టివ్ పేరెంట్ అయితే నా ఖ్యాతి సింగరేణి ఖ్యాతి. మనోచైతన్య అంటే సింగరేణి బేబీ, సింగరేణి లేకుండా మనోచైతన్య లేదు. కాబట్టి ఈ యొక్క సింగరేణిలో ఉన్నటువంటి మనోచైతన్యను సింగరేణి బేబీని మొత్తం అంతర్జాతీయ లెవెల్లో తీసుకుపోతున్నటువంటి నా చిన్నారులకు నా బాలబాలికలందరికీ కూడా దేవుడు చల్లగా ఉండాలని చూడాలని చెప్పేసి మరి వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ సక్సెస్గా ఉంది.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈ నెల గోదావరి కని శివారు, గోదావరి నది ఫిల్టర్ బెడ్ వద్ద గోదావరి మహాహారతిని నిర్వహించనున్నారు. ఈ మేరకు మహాహారతి ఉత్సవ కమిటీ నిర్వాహకులు, అర్చకులు ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ మొత్తంగా 21 స్థలాల్లో గోదావరి మహాహారతి కార్యక్రమాలు జరగనున్నాయని వారు తెలిపారు. గోదావరి నది పవిత్రత కోసం నిర్వహించనున్న మహాహారతి విజయవంతం కోసం ప్రజలంతా సహకరించాలని వారు కోరారు. నది విశిష్టత, నది యొక్క ఆవశ్యకత భావితరాలకు అందించడం కోసం ఈ హారతి కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన శ్రీ పి మురళీధర్ రావు గారు వ్యవస్థాపక చైర్మన్గా ఈ యొక్క హారతి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ధర్మాపురిలో 2012లో ఉమాభారతి గారి ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికీ 6వ సంవత్సరం గోదావరి నది తీరం వెంట 32 స్థలాలలో తెలంగాణ రాష్ట్రంలో నదికి హారతులు ఇప్పుడు ఇవ్వడం జరుగుతున్నది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో. మనం చేస్తున్న కార్యక్రమానికి స్పందించిన ప్రభుత్వం కూడా కార్తీక మాసంలో సాయం వేళలో దేవాలయ చింత హారతులు అనేది మొన్న 2 చివరి సంవత్సరం నుంచి ప్రారంభం మన దగ్గర 8వ తారీఖు నాడు, ఈసారి బుధవారం నాడు 8వ తారీఖు సాయంత్రం ఫిల్టర్ బెడ్ వద్ద ఈ హారతి కార్యక్రమం గోదావరి నదిలో నిర్వహించనున్నాం. దీనికి అందరూ కూడా తరలి రావాలని కోరుతూ, మాసాలకెల్లా విశిష్టమైనది కార్తీక మాసం. ఈ మాసము కృత్తికా నక్షత్రం పౌర్ణమి వచ్చిన రోజున మనం దీన్ని కార్తీక మాసం అని పిలుస్తారు. ఈ మాసం లోపల దైవారాధన చాలా ముఖ్యమైనది అన్నిటికంటే కూడా. ఇది శివకేశవుల మాసం అని కూడా చెప్పబడుతుంటారు. ఇందులో ముఖ్యంగా గోదావరి నది స్థానం, గోదావరి నది తీరంలో పుట్టడమే మన అదృష్టము. ఆ నదిలో స్నానం చేయడం వల్ల కూడా సర్వ పాపాల నుంచి కూడా విముక్తులమవుతామని ఆ యొక్క వశిష్ఠుడు శౌనకాది మహాములందరికీ కూడా తెలియజేశాడు. ముందుగా ఇందులోపల మనకు భగవంతుడు సృష్టించిన ఈ పంచభూతాల లోపల కూడా జలము ఒకటి. ఆ జలమును మనకు నది రూపంలో ప్రసాదించాడు. నదులు పవిత్రమైనవి, అది అందుకోసమే మనం ఏ దేవాలయానికి వెళ్ళినా ఏ క్షేత్రానికి వెళ్ళినా కానీ తీర్థంలో స్నానం చేస్తాము. తీర్థస్థానం అనేది ముఖ్యమైనది. ఆ తీర్థాలను మన హిందూ ధర్మంలో ప్రకృతి ఆరాధన కూడా ముందుగా పుట్టింది ప్రకృతి ఆరాధనే. ప్రకృతివాదులే ముందున్నారు. ప్రత్యక్ష దైవాలు అంటారు వీటిని. నదిని కానీ సూర్యుడిని కానీ, అగ్నిని సూర్యుని రూపంలో, భూమిని కానీ ప్రత్యక్ష దైవాలు మనకు వాయువు. వీటన్నిటిని కూడా ఆరాధించుకొని వీటిని కాపాడుకోవడం కూడా మన ధర్మంలో ఒక భాగం. అందులో భాగంగా మనం గోదావరి నదిని పూజించడం. పూజించడం లోపల ముఖ్యమైనది ఏంటిది? హారతి. హారతిని మనం ముందుగా హారతిని అగ్ని రూపం లోపల కూడా అమ్మవారిని పూజిస్తున్నాం. గోదావరి నదిని పూజించడం వల్ల మనము ఈ కార్తీక మాసంలో పూజించడం వల్ల కూడా సర్వ పాపాల నుండి విముక్తులు అవుతాం. గోదావరి అన్నది పంచగంగల్లో ఒకటి. మనకు కావేరి, తుంగభద్ర, గౌతమి, భాగీరథి, గౌతమి ఇవి కూడా వీటినన్నిటిని కూడా పంచగంగలు అంటారు. ఐదు గంగలు. ఈ గంగలో గిట్ట స్నానం చేసినట్టయితే ఆ రోజు వరకు చేసిన పాపాలన్నింటినీ కూడా విముక్తులు అవుతాం. ఈ మన శరీరం అంతా కూడా పంచభూతాలతో నిర్మించబడి ఉన్నది. ప్రతి వస్తువు కూడా పంచభూతాల్లో కలవలసింది. ఆ పంచభూతాలను మనము జీవించడానికి భగవంతుడు సృష్టించాడు. కావున వీటిని ప్రసాదాలుగా భావించి వీటిని కాపాడుకోవడం, పరిరక్షించుకోవడము మనకు ఒక భాగం. అందులో భాగంగా ఈరోజు మన గోదావరి కని లోపల 8వ తేదీ రోజు గోదావరి హారతి నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ భక్తజనులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క అమ్మవారు గంగానది. ఈ విలేకరుల సమావేశంలో నిర్వాహకులు ఖ్యాతం వెంకటరమణ, వెంకటయ్య, గిరిజాదేవి, మంజుల, మల్లీశ్వరి, సులువ పద్మ, అల్లంకి లచ్చయ్య, కృష్ణమూర్తి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బలమూరి వెంకట్ జన్మదిన వేడుకలు ఖనిలో జరిగాయి. ఇక్కడి ఎన్ఎస్ఏ నాయకులు రాజ్ కుమార్, ఎండి యాకూబ్ నేతృత్వంలో కేక్ కట్ చేసి వెంకట్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ, విద్యారంగంలో విద్యార్థులకు న్యాయం చేసేలా ఎన్ఎస్ఏ పక్షాన వెంకట్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు.
అట్టి గారి జన్మదినాన్ని ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలోని విద్యాలయంలోని విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరం. ఈరోజు జన్మదినాన్ని విద్యార్థుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యలను ముందుకు తీసుకెళ్లడంలో పలుమూరు వెంకట గారు చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్లో చెలో క్యాంపస్ యాత్ర, అదేవిధంగా పోర్ యాత్ర, అదేవిధంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా జేఎన్టీయు పరిధిలో ఉన్నటువంటి 3000 మంది విద్యార్థులను డిలెక్ట్ చేయడం జరిగింది. అలాంటి విద్యార్థులను కూడా ఈరోజు ప్రమోట్ చేయడం పలుమూరు వెంకట గారి ఘనత అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ, అదేవిధంగా ఇంకో ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్సీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సామాజిక దృక్పథంతో పౌరులంతా సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఇక్కడి అమ్మా పరివార్ అనాథ పిల్లల ఆశ్రమంలో పేరు పెట్టని ఇద్దరు చిన్నారులకు నామకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు పాస్టర్లు మాట్లాడుతూ మానవత దృక్పథంతో ప్రజలు శాంతి కోసం కృషి చేయాలని కోరారు. అనంతరం ఇద్దరు పిల్లలకు నామకరణం చేశారు. తల్లి యొక్క పిల్లలు మరి బాబుకు విక్టర్ అనేటువంటి నామకరణోత్సవం చేస్తున్నాం మీ కృపను బట్టి. అలాగే దానంగా ఇచ్చినటువంటి ప్రియమైనటువంటి చక్కటి బిడ్డ కుమార్తెకు మేరీ తెరిస్సా అనేటువంటి నామకరణం కూడా మీ నామం చేస్తున్నాం. తల్లి అయిన దేవుని పేరిట, ప్రభు యేసు వారి పేరిట, ఆదరణకర్త పరిశుద్ధ పేరిట విక్టర్ అనంతరం ఇక్కడి ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ జేమ్స్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పిల్లలకు అన్నదానం చేశారు. ముందుగా ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు అల్లంకి లచ్చయ్య మాట్లాడుతూ అనాథ పిల్లల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. చాలా సంతోషంగా పడినాము. ప్రతి సంవత్సరం మన జన్మదినాన్ని ఎక్కడో ఇంటి కాడ మన బంధువుల మధ్య ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కానీ చాలా ఔన్నత్యంగా ఈ పిల్లల మధ్యన జరుపుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుంది. మన మిత్రులందరూ కూడా ఇదే విధంగా తన జన్మదినాన్ని ఈ పిల్లల మధ్య జరుపుకుంటే పిల్లలు ఉత్సాహంతో పాటు మనం కూడా సంతోషం పొందడానికి అవకాశం కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తారని కోరుకుంటున్నాను. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు స్వచ్ఛంద సేవా సంఘం శ్రేణులు జర్నలిస్టులు దయానంద్ గాంధీ, సురేందర్, శ్యామ్ శ్రీధర్, కుమార్ శ్రీకాంత్, కిషోర్, సురభి శ్రీధర్, గడ్డం శ్యామ్ కుమార్ గౌడ్, ఫాస్టర్ సిఎస్ సుదర్శన్, ప్రభుదాస్, ప్రవీణ్ పాల్, మంద నాగరాజు, సంధ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. లంబాడీలు మద్యపానం ధూమపాన వ్యసనాలకు దూరంగా ఉంటూ బాల్య వివాహాలను చేసుకోకుండా విద్యాపరంగా ముందుండాలని లంబాడీల సద్గురు ప్రేమ్ సింగ్ మహారాజ్ అన్నారు. గురువారం రామగుండం ఎస్టీ కాలనీలోని శ్రీ దుర్గాదేవి జై సేవాలాల్ పూజా కార్యక్రమంలో సద్గురు ప్రేమ్ సింగ్ పాల్గొని భోగ్ భండార్ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లంబాడీ భక్తులతో మాట్లాడుతూ లంబాడీ ప్రజల సంస్కృతి ఆచారాలు కాపాడుకుంటూ సమాజంలో ముందుకు వెళ్తూ సేవాలాల్ దీక్షను అందరూ పూనుకోవాలని పిలుపునిచ్చారు. కొత్తపల్లిలో జనవరి 11న భారీ స్థాయిలో జరగబోయే పూజా కార్యక్రమాలకు ప్రతి ఒక్క లంబాడీ తండా ప్రజలు హాజరు కావాలని కోరారు. विशेष सूचना किया जाता है कि अपन सब शिवाला समाज के भक्त होकर भगवान की भक्ति में तल्लीन रहना, हमेशा के लिए भगवान की भक्ति करना, भगवान का सेवा करना, विद्या में परमिट रहना, विद्या सीखना, दारू गांजा शिंदी नशाबाजी नहीं करना, पत्ते नहीं खाना, बच्चों को पाठशाला में भेजना, अच्छे कार्य करने से भगवान पुनरूपी अच्छा जन्म देता और भगवान का मनुष्य करते हैं कि अच्छे काम करने के लिए मनुष्य या कुछ धरती पे आकर अच्छे कर्म करके जाना, ये आदमी का काम है. जय जय ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేవ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూక్యా రామ్ నాయక్, అఖిల భారత్ సేవాదల్ రాష్ట్ర నాయకులు ధూపా నాయక్,
కృష్ణ నాయక్, ఉమేష్ నాయక్, ఇందులాల్ నాయక్, సారాయ్ నాయక్, రాజు నాయక్, రాజేష్ నాయక్, సంపత్ నాయక్, సాయిరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్సీ రాష్ట్ర నాయకుడు వెంకట్ జన్మదిన వేడుకలు ఎయిటింగ్ క్లైన్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బర్త్డే కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గుండేటి రాజేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఎన్ఎస్సీఐ విద్యార్థి సంఘం రాణించడం గొప్ప విషయమన్నారు. అలాగే విద్యార్థుల సమస్యలు ఎప్పటికప్పుడు పోరాడుతూనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం యువకులు ముందుకు రావాలన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతుందని, రాబోయే రోజుల్లో పార్టీని గెలిపించే విధంగా ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా కృషి చేయాలన్నారు. భారీ మెజార్టీతోని రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. వారు ఎన్ఎస్ఏ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక్కలాగా పనిచేస్తూ రాష్ట్రంలో ఎన్ఎస్ఏ బలోపేతానికి వారు అనేక కార్యక్రమాలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి బలోపేతం చేయడంలో ముఖ్య వ్యక్తిగా ఉన్నటువంటి వెంకట్ని ఈరోజు అతని జన్మదిన వేడుకలు చేసుకోవడం అనేది చాలా సంతోషకరం. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎన్ఎస్ఏ కార్యకర్తలే మిత్రులందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఎన్ఎస్ఐ పట్ల విద్యార్థులపై సమస్యలపై నిత్యం పోరాడుతూ ఉంటున్నాడు. ఈ భారీ మెజార్టీతో కూడా గెలిచాడు ఎన్ఎస్ఐ. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి విద్యార్థులే ముందు బాటలో నడుస్తూ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకుని ఈ కార్యక్రమానికి ఎన్ఎస్సీఐ కాలనీ పట్టణ అధ్యక్షుడు పరకాల ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, దామోదర్, చాట్ల సదానందం, యాదగిరి తిరుపతి, రాజు, శంకర్, భిక్షపతి, రబానీ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మరి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.